పక్క రాష్ట్రాల్లో జరుగుతున్న అల్లలపై దీక్షలు చేయడం కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వ సహకారం అందించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. అనంతరం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణలో ఆక్సిజన్ దొరకగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు పక్షాన రెమిడెసివర్ ఇంజక్షన్లు దొరకక ఇబ్బంది పడుతున్న వాళ్ళ పక్షాన సెకండ్ డోస్ వేసుకోవడానికి 40 లక్షల మందికి వ్యాక్సిన్ లేనటువంటి పరిస్థితుల్లో వీలైతే అధికారంలో ఉన్న ప్రధానమంత్రిని అడగండి, ప్రధానమంత్రి కార్యాలయం ముందు ధర్నా చేయనని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ లోపల మొత్తం ఇంత అనారోగ్య పరిస్థితుల్లో ప్రజలు విలవిలలాడుతుంటే, శవాల మధ్యన ప్రజలు ఒక జీవనం కొనసాగిస్తూ ఉంటుంటే, అవన్నీ వదిలిపెట్టి రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ సమయం లోపల మీరు చేస్తున్న దీక్షలు తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా ఉన్న ఈనాడు ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితుల్లో వెంటనే బండి సంజయ్ గాని బీజేపీ నాయకత్వం వీలైతే ప్రధానమంత్రిని అడిగి ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి వైద్య సహకారం అందించండి, లేదా ఇక్కడ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను.